ప్రభుత్వం యొక్క పరిధి దేవాలయ వ్యవస్థలో ఎంతవరకు ఉండాలి, ఆ పరిధి దాటినప్పుడు, ప్రభుత్వాల యొక్క పరిధి దాటినప్పుడు ఖచ్చితంగా దేవాలయ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రభుత్వాలు దేనికోసరంగా దేవాలయాల మీద అజమాయిషి చేయాలంటే వాటిల్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని తప్పించడం వరకే తప్ప మొత్తం దేవాలయం అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది అనుకునేటువంటి ప్రమాదము చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అది. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక పరిధితో దేవాలయ వ్యవస్థలో పనిచేయాలి. అలాగనే అర్చక వ్యవస్థ అనేటువంటి దానికి ఒక గౌరవము, మర్యాద, ఒక రకమైన స్థానం ఉంది. దాన్ని ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎలాగైతే ప్రభుత్వంలో మంత్రులు చాలా ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకుంటారో, అధికార యంత్రాంగం ఎలా ఉంటుందో, అలాగే వీటన్నింటినీ నిర్వహణ యంత్రాంగం ఎలా ఉంటుందో, దేవాలయాల్లో కూడా అర్చకుడు అనేటువంటి వాడు దైవానికి, దైవం యొక్క కైంకర్యాలకి పూర్తిగా అంకితమైనటువంటి ఒక వ్యవస్థ. అది మనం ఎక్కడో బయట ట్రైనింగ్ ఇచ్చి చేయిస్తామనుకోవడం కంటే కూడా ఇది నా దైవము, ఇది నా ధర్మము అనుకుని ఆ కమిట్మెంట్తో వచ్చేటువంటి వంశపారంపర్య విధానాన్ని మనం ఖచ్చితంగా దాన్ని తోసిపుచ్చకూడదు. అలాగని కేవలం వాళ్ళకే ఉంటుంది, కొత్తగా అర్చకుడు ఎవరైతే నియమింపబడతారో లేదా వాళ్ళకి కమిట్మెంట్ ఉండదు అనుకోవడం కూడా పొరపాటు అవుతుంది. కాబట్టి అంశాల మీద ఖచ్చితంగా ప్రభుత్వము పూర్తి సమగ్రమైనటువంటి ఆలోచనతోటి, అవగాహనతోటి ప్రవర్తించాలి. అర్చక వ్యవస్థ మీద ప్రత్యేకించి పూర్తి బాధ్యత తీసుకుని ఒక బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఇప్పుడు రమణ దీక్షితులు గారి విషయం ఈవో గారి సమక్షంలోనూ అటు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి తప్పకుండా ఒక మంచి నిర్ణయమే వస్తుందని, అర్చక వ్యవస్థకి ఒక ధర్మము పూర్తిగా నిలబడుతుందని, స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా. కేరళ పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా, ఒక కక్ష పూరితంగా ప్రవర్తించేటువంటి తీరు దేశం మొత్తం గమనిస్తుంది. పినరాయి విజయన్ కూడా ఒక మొండి వైఖరితో, ఇంకంతే, నేను ఏదో చేశాను, నేను దీనికి కట్టుబడిపోతాను, నేను దీన్ని అంతు చూస్తాననే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అది మంచిది కాదు. అహంకారం మనిషికి ఎప్పుడైనా సరే పతనానికి దారితీస్తుంది. పతనానికి మొట్టమొదటి మెట్టు అహంకారము. ఇది మనం పురాణాలు చూసాము, శాస్త్రాలు చూసాము. మనుషులు ఈ భూమి మీద శాశ్వతాలు కారు. అటు ముఖ్యమంత్రి పదవి ఎంత ఉంటుంది? 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ? నువ్వైతే శాశ్వతం కాదు, దైవం శాశ్వతం, ధర్మం శాశ్వతం. అటువంటి శాశ్వతమైన వాటి పట్ల అహంకారంతో ప్రవర్తించకూడదు. అది ఎవరికైనా సరే అది తగదు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తీవ్రమైన పరిణామాలు చూస్తుంటే కోట్లాది మంది హిందువులు కలత చెందుతున్నారు. ఖచ్చితంగా దీనికి ఆయన ప్రతిఫలం, మూల్యం చెల్లించుకోక తప్పదు.